ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడానికి పార్లమెంటుకు అధికారాలు ఉన్నాయా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. అదే నిజమైతే ఆర్టికల్ 3 ఏం చెబుతుందంటూ ప్రశ్నించారు సిజెఐ. అయితే దీనికి స్పందించిన సొలిసిటర్ జనరల్ పునర్విభజన చట్టాన్ని పరిశీలించాల్సిందిగా కోరారు. అయితే జమ్మూ కాశ్మీర్ శాశ్వతంగా కేంద్రపాలిత ప్రాంతంగా ఉండదు కదా అని సిజెఐ వ్యాఖ్యానించారు. అయితే పార్లమెంటులో దీనిపై చర్చ జరిగిందని ఎస్జీ తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం ఎంత ముఖ్యమో ఎన్నికలు నిర్వహించడం కూడా అంతే ముఖ్యమని ప్రశ్నించారు సిజెఐ. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గత 10 రోజులుగా విచారణ జరుగుతోంది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అధికరణం 366 ప్రకారం 370ని రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉండదన్నారు. రాజ్యాలు భారత్లో విలీనమైనప్పుడు తమ విశేష అధికారాలు కోల్పోతాయన్నారు ఎస్జీ. అంతకుముందు సిజెఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 35A తో కశ్మీరేతర పౌరులకు కొన్ని రాజ్యాంగ హక్కులు కోల్పోయాయి అన్నారు. ఉద్యోగాలు భూమి కొనుగోలు చేసే అవకాశం లేకుండా పోయిందన్నారు ఆయన. జమ్మూ కశ్మీర్లో నివసించే వారికి ప్రత్యేక హక్కులు ఉన్నందున మిగతా వారు నష్టపోయారన్నారు సిజెఐ.